ఆంజనేయులు, ఆంజనేయులు. గీతా మకరందం వచ్చిందయ్యా. ఏంటి గీతా మకరందా? అదేనయ్యా, ఒంటి మీద బట్టలు లేకుండా గుడిమి బొమ్మల్లో ఉంటాయి అమ్మాయి బొమ్మలు. రహస్యానికి బొత్తిగా బట్టలు ఇప్పేస్తావురా. ఆ పుతకం గురించే కదా ఇప్పుడు మీరు అడిగింది. ఇప్పుడు అర్థమైందా? గీతా మకరందం వచ్చిందా? ఓహో అదే, ఇప్పుడే షిప్ లో దిగింది. కానీ ఆ పుస్తకంతో మీరు పోలీసులు కంటపడితే మీ పని జైల్లో. గీతా పారాయణే. ఆ పుస్తకంతో పాటు జైల్లో ఉంటే మాత్రం తప్పే ఉందయ్యా. అయినా ఇలాంటి పుస్తకాలు పోలీసుల ముందు చదువుతావా? హాయిగా పడగదిలో తలుపు వేసుకు మరీ చదువుతాం. పడగదిలో కూడా లైట్ ఉండగా చదువుతారు, ఇటు చీకట్లోనే చదువుతారు. అయ్య గారు, ఈ రాత్రికి నాకు ఇచ్చేయండి. నీకెందుకు ఆ పుస్తకం? అదేం బాధపడితే వస్తుంది? బాధపడకపోవడానికి ఇది ఏమైనా ఇంగ్లీషులో రాసిన రామాయణం ఏంటండి? ఇలాంటి పుస్తకాలకు భాషాభేదం ఉండదండి. అమెరికాలోని దొరగారైనా అనకాపల్లి నాయుడు గారైనా నోటితోనే అన్నం తిన్నట్టు ముక్కుతోనే గాలి పీల్చినట్టు. నేనే చదువుకోండి, క్యారీ చేస్తా జైలుకి. భగవద్గీత లేదయ్యా? భగవద్గీత, భగవద్గీత లేకపోతే పుస్తకాలు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. భగవద్గీత లేదు, భగవద్గీత. ప్యారిస్ నుంచి వస్తుంది ఆ పుస్తకం ఉందా? అను, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏమిటో పడగదిలో గోపాలకృష్ణుని దూవుతున్నావు? ఇలాంటి బిడ్డ మన ఇంట్లో నడిచే రోజు త్వరలోనే ఉందండి. ఏమిటి ఇలాంటి బిడ్డ అంటే? నువ్వు నెల తప్పి తల్లి కాబోతున్నావు అనమాట. ఇలాంటి డీటెయిల్స్ వింటూ ఉంటే నా గుండెలు గర్వంతో ఉప్పొంగిపోతాయి. నేను నెల తప్పడం ఏమిటి? ఇలాంటి బొమ్మ అబ్బాయి గదిలో పెడితే కోడలు కడుపుని ఇలాంటి బిడ్డ పుడతాడని. నన్ను తాతని చెయ్యాలని చూస్తున్నావా? అదేం కుదరదు. నేనే బిడ్డని కంటాను, వాడికి గోపాలకృష్ణుని పేరు పెడతాను, నీ చేతుల్లో పెడతాను. దానికి ఏర్పాట్లని పూర్తి చేశాను. చూసుకో, లక్కీ ఛాన్స్. అబ్బా, ఎలాంటి మొగుడిని ప్రసాదించాడో ఆ భగవంతుడు. నువ్వు భగవంతుడిని తిట్టి ప్రయోజనం లేదు, బాధపడి ప్రయోజనం లేదు. డీటెయిల్స్ మర్చిపోకు, అర్జెంటుగా నా కొడుకుని కానీ ఇచ్చేయి. అమ్మాయి వస్తుందేమో, ఆ దిక్కుమల్లి పుస్తకం దాచేయండి. దాన్ని కళ్ళ పడితే ఉరుపోసు తావడం కంటే వేరే గచ్చిందరం లేదు. దాచేయండి. గుడ్ ఐడియా. తలగడా కింద కాలు, ఆ కాలు కింద తలగడా, నో ప్రాబ్లం. మీ అబ్బాయి గారు డాబా మీద వెన్నెల్లో కూర్చొని అకౌంట్ చూసుకుంటామన్నారు, దిండు బెడ్షీట్ తీసుకురమ్మన్నారు. రామరామా, ఎంత పరువు తక్కువ పని. ఈ దిక్కుమాలి పుస్తకాలు ఇంట్లో తీసుకురావద్దంటే వినిపించుకోరు మీరు. ఇప్పుడు ఏమైనా చూడండి. ఏమైంది? వాడికి సరైన వయసులో నిక్షేపాలంటే పుస్తకం అందింది, వాడు ఇప్పుడే లక్కీ ఫెలో. ఇడియట్ రాస్కర్. తెచ్చావా? తీసుకొచ్చాను స్వామి. అక్కడ వేయి దేవి. వెన్నెల్లో పడుకోవడం నాకు సరదా. బాగుంది మీ సరదా. ఇదేమిటండి ఇంత గట్టిగా ఉంది? గట్టిగా ఉందా? ఏమిటి ఇదేమిటండి? ఇలాంటి పుస్తకాన్ని దీంట్లో పెట్టారు. నేను దాచలేదు. మరెవరు దాచుంటారు? మీ నాన్నగారా? కరెక్ట్, ఆయనే దాచుంటాడు. ఆ మహానుభావుడు ఎవరనుకుంటున్నావు? డూప్లికేట్ శ్రీకృష్ణుడు. అలాంటి మాట్లాడకండి పాపం అండి. ఏమిటా పని? మన కార్యక్రమానికి బ్యూటిఫుల్ కలర్ ఇవ్వడానికి ఈ పుస్తకం మంచేతికి వచ్చింది. చూడు, కమ్ ఆన్ చూడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? బాధపడుతున్నాను. దేనికి ఆలోచిస్తూ బాధపడుతున్నాను? అబ్బా, ఎందుకని అడగవే? ఎందుకు? నిక్షేపం లాంటి నా పుస్తకం కాస్త దగ్గర జరగవాలి మన బెడ్రూమ్. చెప్పండి. ఇప్పుడు మన వాడు ఆ పుస్తకంలో ఏ పేజీ చూస్తుంటాడా అని. ఊరుకోండి, పుస్తకం ఆ పిల్లల చేతుల్లో పడ్డందుకే నాకు సిగ్గుగా ఉంది. నాకు మాత్రం అలాంటి పుస్తకాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తకి చెయ్యెత్తి నమస్కారం చేయాలండి. ముసిరి సిగ్గు నా చెప్తాను. ఏమండి